కొత్తగూడెంలో డ్రా పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల్ని ఎంపిక చేశారు. రెవెన్యూ అధికారులు 36 వార్డులకు సంబంధించిన అర్హుల్ని డ్రా ద్వారా నిర్ణయించారు. లబ్ధిదారుల లిస్టును బహిరంగ పరచాలని, గ్రామ సభల ద్వారా ఎంపికలు చేయాలని సిపిఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అర్ధరాత్రి లబ్ధిదారుల జాబితా రూపొందించారని, ఇల్లు పూర్తి చేయకుండా ఎలా కేటాయిస్తారని సిపిఎం నాయకులు ప్రశ్నించారు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులు పారదర్శకంగా జరిగాయని ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు తెలిపారు. గల్లీలో నేను కూసోని పేరు రాయలే. అధికారులే అందరు గల్లీలో తిరిగి 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5 సార్లు అప్లికేషన్స్ తీసుకున్నారు. ఆగుజరా 5 సార్లు అప్లికేషన్ తీసుకున్నారు. 5 సార్లు అప్లికేషన్ తీసుకున్న వాళ్ళకి ఇల్లు ఒకవేళ ఒక పేరు వచ్చి కట్ అయితే మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళతో పాటే అక్కడ ప్లాట్ ఇప్పిస్తాను. మళ్ళీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చినప్పుడు మేము కట్టిస్తాం. అట్లా కాకుండా 200 ఇల్లులు ఇంకా మన కాన్స్టిట్యూన్సీ లో ఉంది, అడ్వాన్స్ గా ఉన్నాయి, అవి అయినా కట్టించి ఇస్తాము. అందరికి న్యాయం చేయడానికే గవర్నమెంట్ ఉంది, మేము ఉన్నాము, మీకు న్యాయం చేస్తాము.